నాయుడు గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడారు నిన్న తిట్టించుకున్నాడు నా చేత రోజు ఇదే పని అయిపోయింది మాకు కూడా విసుగు పడతా ఉంది ఇతన్ని ఏమన్నా అనాలన్నా కూడా ఎంతకబ్బా ఈ పిచ్చోడి జోలికి పోవడం వదిలేస్తే పోద్దని అనిపిస్తా ఉంది మళ్ళీ నేను వస్తే నిరుద్యోగ భృతి ఇస్తా జగన్ తిక్క శంకరయ్య ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి అందుకే తిక్క తిక్క పనులు చేస్తున్నాడు కులమతాలను రెచ్చగొడుతున్నాడని మాట్లాడాడు అయ్యా చంద్రబాబు నాయుడు కులాలకు చిరునామా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో కమ్మ వాళ్ళందర్నీ రెచ్చగొట్టి ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చిన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అతనికి కుల పిచ్చి ఎక్కువ చంద్రబాబు నాయుడికి ఇంకెవరికీ లేదు అంత పిచ్చి అతనికి అతని శరీరం అంతా కూడా కమ్మ కులం కమ్మ పిచ్చి ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 2 లక్షల కోట్లు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తగాదాలు పెడుతున్నాడు అది నీ వ్యవహారం నువ్వు కులపిచ్చి రేపింది ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుంచి నీ కమ్మ కులాన్ని పక్కన పెట్టుకొని నీ కమ్మోళ్ళందరినీ దగ్గర పెట్టుకొని రెచ్చగొట్టింది నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు నీకుందా పిచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా రాజశేఖర రెడ్డి గారికి కానీ అందరూ సమానమే ఈరోజు ఆ కమ్మ కులానికి సంబంధించిన చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు నేను అందరినీ అనడం లేదు ఆ క్యాస్ట్లో ఇతను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు చెంచాలని మాత్రమే నేను అంటున్నాను అది కూడా చాలా గౌరవమైనటువంటి కులం దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు ఇదిగో మా జొన్నవాడ దేవస్థానం చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఉన్నారు నా పక్కనే వీళ్ళంతా కూడా మా అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నేను అందరినీ కూడా అనడం లేదు నువ్వు కులాల పిచ్చి ఎత్తావు కాబట్టి నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది లేకపోతే నేను మాట్లాడను జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా కులాల పిచ్చి లేనేలేదు కులం పిచ్చి లేనేలేదు నిజాయితీగా చిత్తశుద్ధితో అతను రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాడు ఎత్తాను లేకపోతే నేను అసలు మాట్లాడను కులాల గురించి నీకేం పని లేదు బాట లేదు ఏదో ఒక సబ్జెక్ట్ ఎత్తుతావు మా చేత తిట్టించుకుంటావు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు కొడాలి నాన్నగారు చాలా గౌరవంగా చాలా మర్యాదగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అభిమాన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు చాలా గొప్ప వ్యక్తి నాన్నగారు ఇటుముంటోళ్ళ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు మా సుబ్రహ్మణ్యం నాయుడు అన్న కానీ మా నాని అన్న కానీ ఇలా చాలామంది ఆ క్యాస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర తిక్క శంకరయ్య అంట జగన్మోహన్ రెడ్డి నీకన్నా తిక్కలోడు నీకన్నా పనికిమాలినోడు నీకన్నా పొరంబోకు నీకన్నా మాఫియా డాను నీకన్నా నయవంచకుడు ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు తిక్క శంకరయ్యనా నీ కళ్ళేమన్నా దొబ్బేయా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి భారతదేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలిచారు తిక్క శంకరయ్య అంటావా నువ్వు తిక్కడువి నీకున్నంత తిక్క పనులు ఎవరికీ లేవు నువ్వు నీ కొడుకు దద్దమ్మలు ఇద్దరు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హతే లేదు నీకు తిక్క తిక్క పనులు కూడా చేస్తున్నా అంట అంటే ప్రజలకి పార్టీలకు అతీతంగా విజయవాడలో బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయడం తిక్క తిక్క పనులా పిచ్చోడా నువ్వు మాట్లాడేది నీకు వయసు అయిపోయింది నువ్వు రేపో మాపో నువ్వు ఎక్కడికి పోవాలనో అక్కడికి పోయేదానికి దగ్గరలో ఉండవు ఏదంటే అది మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని మాట్లాడినా నీ కొడుకు బపును ఎంత పాదయాత్ర చేసినా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు మీకు ఆ రాతే లేదు అయిపోయింది మీ చరిత్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు చరిత్ర అయిపోయింది ఆయన దత్తపుత్రుడు పని కూడా అయిపోయింది ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు సిపిఎం వాళ్ళు ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అవి కూడా చూడకుండా డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్స్లో లబ్ధిదారులకి డబ్బులు వేసాం మేము జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఇది తట్టుకోలేక ఓర్వలేక ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు వ్యాన్ ఎక్కి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు ఏం చేయగలుగుతావు నువ్వు ఇవే కదా తిడతావు తిక్క శంకరయ్య అంటావు కులాల మధ్య గొడవలు పెడుతున్నావు అంటావు ఏదేదో మాట్లాడుతున్నాడు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ఆశీర్వాదం ఉంది నువ్వు రోజు ఏదో ఒకటి మాట్లాడడం మా చేత తిట్టించుకోవడం ఇదే కార్యక్రమం అయిపోయింది
ఈ రోజు కూడా ఎక్కడో దగ్గర బస్ ఎక్కుతాడు రేపు మళ్ళా మా చేతి తీసుకుంటాడు ఈ విధంగా నువ్వు తిట్లు తినాల్సిందే ఆఖరికి నువ్వు నీ కొడుకు నీ కోడలు నీ భార్య నీ మనవడు నారావారి పల్లెలో కాపురం పెట్టుకోవాల్సి వస్తుంది